సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక ఆ వాట్సాప్ యొక్క ఆల్టర్నేటివ్ మన ఇండియన్ అప్లికేషన్ ని మీకు పరిచయం అనేది చేశాను. ఒక్కసారి మీరు గనక ఈ అప్లికేషన్ ని చూశారంటే మాత్రం నిజంగా ఫిదాయిన అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. కాకపోతే మీరు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఆ అప్లికేషన్ అయితే మనకు ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉండదు. దాన్ని ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, పైగా దాంట్లో మనకు ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయనేది నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ లో ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూపిస్తాను. మీరు ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీంతో పాటుగా వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఇండియన్ వాట్సాప్ కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అనేది చేయండి, ఎందుకంటే మనం వాట్సాప్ ని యూజ్ చేస్తున్నాం కానీ వాటి యొక్క సర్వర్స్ ఎక్కడెక్కడో మెండన్ అవుతున్నాయి. కానీ ఇది కంప్లీట్ గా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొత్త సందేశ అప్లికేషన్ అన్నమాట. ఇది ఓన్లీ ఫర్ మన ఇండియాలో మాత్రమే ఉంటుంది అన్నమాట. అంటే చైనాలో చైనా వాళ్ళకి సంబంధించిన సపరేట్ బ్రౌజర్స్ కావచ్చు, లేదా వాళ్ళ మెసెంజర్ యాప్స్ ఎలా యూజ్ చేస్తారో అదే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ స్వదేశీ యాప్ ని మనకు తీసుకురావడం అనేది జరిగింది. దీని పేరే సందేశ అన్నమాట. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ వర్షన్, అదేవిధంగా మీరు ఐఓఎస్ వర్షన్ కావాలనుకుంటే ఐఓఎస్ వర్షన్ ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన స్టార్టింగ్ లో మనకు వేరే పేరు వస్తుంది అన్నమాట. దాని పేరు వచ్చేసి గిమ్స్ అని వస్తుంది అన్నమాట. గిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజ్ సిస్టమ్ అన్నమాట. తర్వాత మీరు దీంట్లో మీ యొక్క మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. నేను నా యొక్క మొబైల్ నంబర్ తో లాగిన్ అవుతాను చూడండి. మీరు గెట్ ఓటీపీ ఆప్షన్ అన్న క్లిక్ చేసిన మరుక్షణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క నంబర్ కి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఈ ఓటీపీని మీరు ఇక్కడ వెరిఫై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ ట్యాప్ అనేది చేయండి. మీ యొక్క పేరు ఏముంటుందో ఆ పేరుని ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట. నేను నా పేరే ఇస్తాను. తర్వాత నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసి మీరు మేల్ ఆ ఫిమేల్ అడుగుతుంది, నేను మేల్ కాబట్టి మేల్ పైన ట్యాప్ అనేది చేయండి. మీకు సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ ని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీకు సంబంధించిన ఫైల్ మేనేజర్ కావచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు గ్యాలరీ నుంచి అయినా మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోని మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లైక్ దిస్ నేను ఈ ఫోటోని సెటనైజ్ చేయడం జరిగింది. తర్వాత మీకు ఏ రేంజ్ లో ఎక్కడ మీరు క్రాప్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీరు డైరెక్ట్ క్రాప్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ బటన్ ట్యాప్ అనేది చేయండి. ఇది పర్మిషన్స్ అడిగితే మాత్రం మీరు వాడిని గ్రాంటెడ్ అలో అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు సింక్ ఆప్షన్ ఎందుకు ట్యాప్ చేయాలంటే మనకు సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరైతే ఈ అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఏం చేస్తుంది అంటే కాంటాక్ట్స్ సింక్ చేస్తుంది అన్నమాట. దీని ద్వారా మనం ఎవరితో కావాలి అనుకుంటే వాళ్ళతో మనం చాటింగ్ చేసుకోవచ్చు, మనకు సంబంధించిన స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల ఫీచర్స్ తో మనకు ఈ అప్లికేషన్ ని తీసుకురావడం జరిగింది. మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇది వాట్సాప్ కంటే చాలా పవర్ఫుల్ అండ్ సెక్యూర్ అప్లికేషన్. పైగా దీంట్లో మనకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. తర్వాత మీరు చూసుకోవచ్చు మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది, వెల్కమ్ టు సందేశ్ యాప్. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టెంట్ గా డెవలప్ చేయడం జరిగింది, గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్ అని ఆటోమేటిక్ గా మనకు ఒక చిన్నగా మెసేజ్ కూడా రావడం జరిగింది. మీరు డైరెక్ట్ ఈ విధంగా చాటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మీరు కావాలి అనుకుంటే సమ్ పర్మిషన్ అయితే ఇది అడుగుతుంది అన్నమాట. ఈ పర్మిషన్ ని మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అలో చేసిన తర్వాత మీకు ఎలాంటి పర్మిషన్ అయితే అడగదు. ఆఫ్టర్ మీకు ఇక్కడ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీకు కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మీరు ఎవరితో కావాలి అనుకుంటే వాళ్ళతో మీరు డైరెక్ట్ ఈ విధంగా చాటింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. నేను చేస్తున్నాను చూడండి, నేను హైప్ అండ్ యాప్ అనేది చేయడం జరిగింది. దీంతో పాటుగా నేను హలో అని టైప్ చేయడం జరిగింది. దీంట్లో మనకు టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, మీరు బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్, మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు డైరెక్ట్ ఈ అప్లికేషన్ తో మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో మనకు ఎన్ని ఫీచర్స్ ఉంటాయంటే ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మీరు గ్యాలరీ నుంచి ఫోటోస్ తీసుకోవచ్చు, ఫైల్ తీసుకోవచ్చు, కెమెరా నుంచి ఫోటోస్ తీసుకోవచ్చు, కాంటాక్ట్స్, ఆడియో డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎవరికి కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ వీడియో కాల్ కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. దీంతో పాటుగా ఇందులో మనకు చాలా రకాల ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు దీంట్లో ఎవరికైనా సరే మెసేజ్ పంపించాలనుకోండి, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మెసేజ్ పంపించచ్చు. పైగా దాంట్లో మనం టైమర్ ని కూడా యాడ్ చేసి ఇక్కడ నుంచి పంపించచ్చు అన్నమాట. దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనం ట్యాగ్స్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఆటో డెలివరీ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. నేను ఎగ్జాంపుల్ పర్పస్ హలో పని ట్యాప్ చేసి ఆటో డెలివరీ పని ట్యాప్ చేసిన మరుక్షణమే, వాళ్ళు చూసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా ఆ మెసేజ్ కూడా డిలీట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం కాన్ఫిడెన్షియల్ అయితే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ గా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సెండ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా
విధంగా ఎన్నో రకాల ఫీచర్స్ మనకు దీంట్లో అవైలబుల్ ఉంటాయి. దీంట్లో మనకు ఎమోజీస్ అవైలబుల్ ఉంటాయి. వాట్సాప్ కంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ కలిగిన అప్లికేషన్ ఇది, వన్ ఆఫ్ ది బ్రాండ్ అన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, దీంట్లో ఉన్నంత ఫీచర్స్ మీకు కనీసం దాంట్లో కూడా ఉండదు అన్నమాట. ఇకపోతే సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే మనం నోటిఫికేషన్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా. ఇక బ్యాకప్ విషయానికి వస్తే డైరెక్ట్ మనకు సంబంధించిన ఫోల్డర్స్ నుంచి మనం బ్యాకప్ తీసుకోవచ్చు, అదేవిధంగా బ్యాకప్ ని మనము రీస్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు రెండు రకాలుగా ఆప్షన్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయి. అయితే దీంట్లో మనకు చాలా రకాల యాప్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా లాగౌట్ కూడా అవ్వచ్చు అనమాట. ఇన్ని ఫీచర్స్ కలిగిన అప్లికేషన్, వన్ ఆఫ్ ది బ్రాండెడ్ అనమాట. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు ఈ గిమ్స్ అప్లికేషన్ ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే వాట్సాప్ ముందు ముందు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అప్లై చేస్తుంది కాబట్టి మనకు డేటా సెక్యూర్ గా ఉండాలంటే మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్ అప్లికేషన్ ని మీరు సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇదే మనకు ముందు ఫ్యూచర్ లో వాట్సాప్ లాగా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.